ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సరే, ఇప్పుడు గేమ్ ఏంటంటే ఈ రెండు టీమ్స్ మధ్య దంశరాట్స్ జరగబోతున్నాయి. దంశరాట్స్ మా అందరికీ తెలిసింది కాబట్టి బలగం టీం నుంచి ఒకరు రావాలి ఎవరైనా. ఓకే, సో ఇప్పుడు నేను రోహిణి గారి చెవులోనే ఒక సినిమా పేరు చెప్తాను, ఆస్టేజ్ ఆవిడ యాక్ట్ చేసి చూపించాలి. ఎవరికి? మీ టీమ్ కి. ఓకే, సరిగ్గా గెస్ట్ చేయలేకపోతే మీ ఆపోజిట్ టీమ్ కి 1 పాయింట్, గెస్ట్ చేస్తే మీ టీమ్ కి 1 పాయింట్. And your time starts. నా సినిమానా? నా డైలాగ్ ఐరనే ఉంచాలా ఏంటి? ఐరనే ఉంచాలా ఏంటి? అంటే ఇలా అనగానే టక్కని చెప్పి, మీరు చాలా స్లో ఉన్నారు, ఇచ్చేస్తే మేము గెలిచేసి వెళ్ళిపోతాం కూడా, వెళ్ళిపోతాం కూడా. సార్ సార్, ఒక్క ఛాన్స్ ఇటు కూడా ఇవ్వాలి సార్. ఇచ్చేయండి ఇచ్చేయండి. దిల్రాజు గారు ఏమంటున్నారంటే అదేదో నా చెవులోనే చెప్తే ఆన్సర్ చెప్పేస్తా కదా, అంటే ఆన్సర్ చెప్పేస్తా కదా. సార్, ఒక సినిమా టైటిల్ చెప్పాను, ఆవిడ సినిమా టైటిల్. సినిమా టైటిల్? టైటిల్ సార్, సినిమా టైటిల్. యా, గో అహెడ్ స్టార్ట్ యువర్ ఫిల్మ్. సార్, యువర్ ఫిల్మ్ మీ ప్రొడక్షన్. వెంకటేష్ గారిది F2నా? సీతమ్మ వాకిట్ల సినిమాలు చెట్టు. Hashtag 90s team with 1 point and Balagam team with 1 point. Thank you so much. Thanks. ఇప్పుడు చాయిస్ మీదే సార్, మీరు ఎవరినైనా పంపించవచ్చు. Ready? Your time starts now. ఏంట్రా? Right. Underground. మాట్లాడకూడదు మాట్లాడకూడదు మాట్లాడకూడదు. అయిపోయింది అయిపోయింది. హలో, అది కాదురా సినిమా టైటిలేనా? ముందు చెప్పలేదు. హీరో ఎవరు? హీరో హీరో వాడు కిందే ఉన్నాడా? హీరో వాడు కిందే ఉన్నాడా? అండర్ గ్రౌండ్ ఇన్ తెలుగు, ఇన్ తెలుగు. అండర్ గ్రౌండ్ అంటే కింద. అండర్ వరల్డ్, అండర్ గ్రౌండ్. 5, 4, భూమి లోతుగా తవ్వితే హెల్, టైమ్ ఆఫ్, టైమ్ ఆఫ్. ఒక్క నిమిషం ఆగు. ఏం సినిమా? కొంపతీస్ గాలోడా? గాలోడా పాతాల భైరవి. పాతాల భైరవ రామారావు గారి గురించి ఇదే. సార్, మనం ఓడిపోయాం ఒక పాయింట్. ఇందాక చెప్పాను కదా ఉగాదిలో అన్ని ఉంటాయని. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. అయితే వాళ్ళన్నా గెలవాలి, మనమన్నా గెలవాలి, అంటే ఒకరు ఓడిపోవాలి కదా, ఒకరే గెలుస్తారు. మనం త్యాగం చేద్దాం. మీరు వచ్చే అమ్మా. అమ్మా, కిందకి వెళ్ళిపో, కిందకి వెళ్ళిపో. ఇప్పుడు ఎవరినైనా పంపించవచ్చు, మీ ఇష్టం. వాళ్ళకు కూడా పాతాల భైరవ లాంటివి చెప్పు. ఐరనే వంచాలా ఏంటి? ఐరనే వంచాలా ఏంటి? వద్దు సార్, మీ ఇష్టం సార్, మీరు ఎవరినైనా పంపించవచ్చు. తారాసే ప్యారు అందం తన ఊరు సారే హుషారు. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇల్లు, పెళ్ళి. లిప్పొద్దు లిప్పొద్దు, లిప్పేవ్వకూడదు. సినిమానా? సినిమా టైటిలా? ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. ఏమయ్యా ఎంత పక్షపాతం ఉందంటే, వాళ్ళకి చాలా సింపుల్ ఇచ్చేసి మాకు పాతాల భైరవులు ఏంటది? రెండు పాత సినిమాలే. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియాలు పాతదా? అమ్మాయి పుట్టలే పాతాల భైరవ అప్పుడు, అమ్మాయి పుట్టింది ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియాలు అప్పుడు. నెక్స్ట్ ఈజీ ఇస్తాం, న్యాయం ఉండాలి ఏదైనా. ఈజీ ఇవ్వండి, ముందే చెప్పండి మాకు అసలు, ముందే చెప్పండి మాకు అసలు. ఇందాకే మీరు వాళ్ళైనా గెలవాలి మనమైనా గెలవాలి అన్నారు, ఇప్పుడు గొడవ పడుతున్నారు, గొడవ పడుతున్నారు. ఓకే, సో టీమ్ బలగం విత్ 2 పాయింట్స్. ఎన్ని పాయింట్స్ వస్తే గెలుస్తాం? ఫస్ట్ 3 ఫస్ట్ ఎవరికి వస్తే వాళ్ళు గెలుస్తారు? లేదు లేదు సార్, మాకు వచ్చేవరకు ఆడాలి, మాకు వచ్చేవరకు ఆడాలి. మా సైడ్ నుంచి మృణాల్ గారు వస్తున్నారు. ఐఎమ్ ద లాస్ట్ ప్లేయర్. ఆది 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 అన్న, కమ్ ఆన్. అది మెల్లిగా ప్రశాంతంగా మాకు అర్థమయ్యేలాగా చెప్పు, టెన్షన్ పడకు. అన్నగారు, నేను మాట ఇస్తున్నాను, 1 సెకండ్ లో మనం విన్ అవుతాం.
ఓకే వెళ్ళిపో. విజయ్ విజయ్ జస్ట్ వన్ సెకండ్ తీసుకున్నా, నేను చెప్పినట్టు చెప్పడానికి ఎవరు వస్తారో రండి, నేను ఇస్తా. అమ్మో కావాలని సార్ వాడు హార్డ్ వేరే భాషలో మాట్లాడుతుండు, వేరే భాషలో మాట్లాడుతుండు. నేను చెప్పింది బయటకు చెప్పండి పోని. హలమతి హ్యాపీ బర్త్ అయిపోయింది అన్నాడు. సినిమానే సార్ అది, కానీ చాలా పాత సినిమా. అవును సినిమానే. నువ్వన్నా పుట్టినావు అప్పుడు? నేను పుట్టలేదు. ఎందుకు అనకు? నేను గులేబా వాళ్ళ కథ చెప్పే, వేరే లాంగ్వేజ్ అనుకుంటున్నాడు అన్న. వీళ్ళు కావాలని చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఈయనకు చెప్పడానికే నాకు 3 మినిట్స్ పట్టింది, 3 మినిట్స్ పట్టింది. సార్ ఇది ఓకేనా? టైం స్టార్ట్స్ నౌ సార్. 4 లెటర్స్. భార్య, భార్య. మొగుడు స్పెల్లాంస్ 2 అక్షరం, ఒట్టు. ఒక్కసారి మైక్ ఆన్సర్ చెప్పు. మావిడి మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది. దట్ వాస్ ద రైట్ ఆన్సర్. ఆది వచ్చి ఎంత గోల్ చేశారు సార్ ఇక్కడ, ఏదోటి మీరు ఏదో చెప్పాలి సార్ వాడికి గట్టిగా. మీ 90s టీమ్ కి, ఆదికి, రాజు గారికి, మనకి గుడ్ లక్ చెప్తాను, గుడ్ లక్ చెప్తాను. సో ఈసారి అట్నుంచి అంటే హీరో గారు వచ్చారు కాబట్టి ఇట్ సైడ్ నుంచి హీరోయిన్ గారు. మీరు ఏమన్నా చెప్పాలనుకుంటారా? స్ట్రాంగ్ ఛాలెంజ్ ఏమన్నా చేయాలనుకుంటే చేయొచ్చు, మీ ఇష్టం. గైస్ పుల్ అప్ యువర్ సాక్స్ బికాజ్ ఐ నో యూ గైస్ ఆర్ లూజింగ్ ఇట్, లూజింగ్ ఇట్. లవ్ హార్ట్ దిల్ దిల్. హౌ మచ్ టైమ్ ఇట్ టుక్ మీ? లెస్ దెన్ హాఫ్ ఎ సెకండ్, బట్ ఫర్ యూ ఇట్ టుక్ లైక్ ఎనీవే. నెవర్ మైండ్, నెవర్ మైండ్. ఒకటే క్వశ్చన్ ఇస్తాను, ఇద్దరికి చెప్తాను, ఇద్దరు యాక్ట్ చేసి చూపించండి. ఎవరైతే ఫస్ట్ గెస్ట్ చేస్తారో వాళ్ళకి వెళ్తుంది పాయింట్. నాగోకే, నాగోకే. ఈటీవీ వ్యూవర్స్ అందరికి నాకు ఓకే అని నేను చెప్తున్నా. మరి 90s టీమ్ యార్ దీప్ సెంట కచ్చా నీము. టైటిల్ గుర్తుంది కదా, ఇద్దరికి ఒకేసారి టైం స్టార్ట్ అని చెప్తాను. ఎవరి టీం అయితే ఫస్ట్ గెస్ట్ చేస్తారో వాళ్ళు విన్నర్స్. 3, 2, 1, గో. What did you do? What did you do? I wanted to see. They almost got it, but it's fine. మీరు గెలిచారు సార్, ఏమని చెప్పొచ్చు? హాఫ్ సెకండ్ లో ఇందాక మేము. It's okay. I think Vijay is feeling bad that we lost. గెలిపిస్తాడు, డైరెక్టర్ ప్రొడ్యూసర్లను గెలిపిస్తారు. సో మేము 90s టీమ్ కి ఓకే ఇచ్చేస్తున్నాము. కానీ యాక్చువల్లీ మీ టీం కష్టపడి ఆన్సర్ టక్ అని చెప్పి ఇమీడియట్ హాఫ్ సెకండ్ లో కూడా అసలు ఆలోచించకుండా చెప్పారు సార్. ఇందాక ఎంత చెప్పారు సార్? పుల్ యువర్ సాక్స్ అప్ గైస్, ఏదో ఇంగ్లీష్ లో మాట్లాడు నాకని తెలీదు. ఐ మీన్ జస్ట్ రిమైండింగ్ వాట్ ఎవర్. హీస్ మై ఎవెండి, ఐ కెన్ సే దట్ టు హిమ్. ఇప్పుడు నేను బ్యాడ్ అయ్యాను అనవసరంగా మధ్యలోనే. ఓకే ఐ అండర్స్టాండ్, బట్ ఎనీవేస్ ఫైనల్లీ టీమ్ బలగం విత్ 4 పాయింట్స్. గుడ్ జాబ్.